ప్రేమించు ప్రభు అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాము. ఈ సమయంలో మా తండ్రి గారైన నతానేల్ గారు వాక్య సందేశం అందించగలరు. ఈ కార్యక్రమము ద్వారా మీరు ఆత్మీయంగా మేలులు పొందాలని మేము మీకోసం ప్రార్థించుచున్నాము. ప్రేమించే ప్రభు అనే కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక్కసారి మీ మధ్యకి రావడానికి ప్రభు ఇచ్చిన గొప్ప కృపను బట్టి ప్రభుకే మహిమ కలుగును కాక. నిన్న ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవము గల దేవా, నీకే వందనాలు, నీకే స్తుతులు సూత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమించే ప్రభు నీ కార్యక్రమం మా ప్రియులు ఎంతమంది చూస్తున్నారు నాయన ప్రభా. ఈ కార్యక్రమం చూస్తూ అనేక మంది ఒక ఆశీర్వాదం దేవుని మేలు పొందుకుంటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో నాతో మాతో మీరు మాట్లాడి నీ సన్నిధి మాతో ఉంచమని యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు కొంత సమయం దేవుడు సన్నిధిలో కనిపెట్టి ఆయన మాటలు మనం విందాం. ప్రకటన గ్రంథము 3:20 మనం చదువుదాం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచున్నాను, ఎవరైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదము. ఇదిగో నేను తలుపు యొద్దకు నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు ప్రభు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తారో గొప్ప మేలండి, గొప్ప కార్యాలు యేసు ప్రభు వారు చేస్తారు. అని మీ హృదయమైన తలుపు తెరవండి, నేను మీ హృదయంలోకి వస్తాను అని ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే ఇష్టపడి హృదయాన్ని తెరుస్తారో అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హృదయాన్ని తెరవాలంటే ఆయన మాటలు మనము వినాలండి. లోకంలో ఏదైనా వినటానికి ఆసక్తి చూపుతారు ప్రజలు, కానీ యేసును గూర్చి మాటలు వినాలంటే ఆసక్తి ఉండదు. ఆ ఈయన మనకు కాదు దేవుడు, ఆ మాటలు మనకెందుకులే అనుకుంటారండి. చాలాళ్ళు లోక విధంగా నేనైతే జీవించానండి, మరి నాకు నా తల్లిదండ్రులు కూడా ఎంతోమంది చెప్పినప్పుడు కూడా ఈయన నాకు కాదు దేవుడు, నాకు చాలామంది ఉన్నారులే ఈ లోకంలో అన్నట్టుగా నేను జీవిస్తూ ఉండేవాడిని. ఆయన మహిమను గురించి ఆయన కృపను గురించి నేను తెలుసుకోవాలని ఆశ నాకు ఉండేది కాదు. ఒకవేళ ఎవరైనా చెప్దామన్నా నేను వినే తిథిలో ఉండేవాడిని కాదండి. దేవుడు మహాకృప నా పైన అయితే ఉన్నదండి, దేవుడు ప్రేమ నా పైన ఉన్నది. ఒకవేళ ఈ టీవీ కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడు, నీ పైన కూడా దేవుని కృప ఉంది, దేవుని ప్రేమ ఉంది. ఆయన మాటలు నువ్వు వినాలి. ఆయన మాటలు వింటే చాలండి, గొప్ప మేలండి, గొప్ప ఆశీర్వాదాలు నీ జీవితంలో చేస్తాడాయన. చూడండి, ద్విత్యుపదేశ 28:1 మనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలు అన్నిటినీ అనుసరించి నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వింటే, అవునండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినాలి మనము. శ్రద్ధగా విని సత్యమేదో వాస్తవాన్ని మనము గ్రహించినప్పుడు ప్రభు మేలే చేస్తాడండి. అంతే తప్ప వినకుండానే ఈయన మనకు కాదు దేవుడని తునీకరించే ఆ అనుభవంలో మనము ఉండకూడదు. కొంతమంది హృదయంలో గర్వం పెట్టుకుని ఈ మాటలు నాకు వద్దు, ఈ మాటలు నేను ఎందుకు వినాలి అనుకుంటారు. గర్విష్ఠులు దేవుడి రాజ్యానికి వారసులు కాదండి. గర్విష్ఠులు నాశనాన్నే కోరుకుంటారని బైబిల్లో రాయబడి ఉంది. మీ హృదయంలో యేసుక్రీస్తుని చేర్చుకుంటే మీ జీవితాలకి నెమ్మది, మీ జీవితాలకి శాంతి సమాధానం ప్రభు ఇస్తాడండి. అందుకే ఆయన తలుపు దగ్గరుండి తడుతున్నాడండి. తడుతున్నప్పుడు ఆ స్వరాన్ని విని ఎవరైతే తలుపు తెరుస్తారో. మేము వింటులో వాక్యాన్ని ధ్యానించుకుంటున్నప్పుడు ఒక పాప వచ్చి తలుపు తడుతుంది, గట్టిగా కేకలేస్తుంది. అప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ మాని ఎవరో తడుతున్నారు చూడు, నా భార్యను పంపించినప్పుడు ఆ తలుపు తెరుసుగానే లోపలికి వచ్చింది. ఏం కాలం అంటే నాది ఈరోజు పుట్టినరోజన్న ప్రార్థన చేయండి అంట వచ్చింది. చూడండి, ఆమె అమ్మాయి కేకేసింది ఆ స్వరం మేము విన్నాం కాబట్టి ఏం చేస్తాం ఆ తలుపుని
తీసాం. ఒకవేళ అమ్మాయి కేకేయకుండా తలుపు దగ్గరే ఉన్నదనుకోండి మాకు వినపడదు. ఒకవేళ కేకలేసిన మేము విని కూడా వినలేనట్టుగా ఉన్నాం అనుకోండి తలుపు తీయలేం. చాలా మంది ఇప్పుడు దేవుడు మాటలు వింటున్నారు కానీ హృదయం అనే తలుపును మాత్రం తెరవలేకపోతున్నారు. మేము తలుపు తెలివిగా నా బిడ్డ లోపలికి వచ్చిందండి. యేసుక్రీస్తు ప్రభు కూడా మీ యొక్క హృదయమనే తలుపు దగ్గరే ఉన్నాడు. ఆయన మీ హృదయం తెరిస్తే చాలు, మీకున్న బలహీనతను బట్టి, మీకున్న సమస్యలను బట్టి, మీకున్న ఇబ్బందులను బట్టి కుంగిపోకుండా దేవ నా హృదయంలో ప్రతి సమస్యని ప్రతి ఇబ్బందిని తీసివేవా అని యేసుక్రీస్తుని మీ హృదయంలోనికి ఆహ్వానిస్తే ప్రభు గొప్ప కార్యాలు గొప్ప మేలు మీ జీవితంలో చేస్తాడు. ప్రేమ గలవాడు యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. అందుకని ఆయన మాటలు మనం విని ఆయన మనం చేర్చుకునే వారుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. చాలా మంది ఆయన మాటలు వినటానికి ఇష్టపడరు. ఎందుకని వాళ్ళ హృదయం రాతి గుండుగా ఉంటుంది, ఆ హృదయం కఠినంగా ఉంటుందండి. చాలా మంది కట్టిక హృదయంతో ఆ మాటలు వినకుండా జీవిస్తున్నారు. నా మట్టికి నేను ఎంతో కఠినంగా ఉండేవాడిని అండి. ఎంతమంది ఎవరన్నా ప్రార్థన చేస్తానికి వస్తానన్నా చేర్చుకునేవాని కాదు, మరి మొర్కత్వంగా ఉండేవాడిని. రాజైన సొలొమోను రాసిన సామెతలు నాశనానికి ముందు గర్వము నడుస్తుంది, జారిపోవడానికి ముందు అహంకారం అని మనసు నడుస్తుందని రాయబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను గర్విష్ఠిగా ఉండేవాడిని అండి. దేవుడు మాటలంటే ఇష్టము లేని తిథిలో, ఎవరు చెప్పినా వినలేని తిథిలో నేను గర్వంతో జీవిస్తూ ఉండేవాడిని. చదువుకోలేదు, డబ్బుని బట్టి గర్వం కాదు, ఇంకోటి కాదు, దేవుడు నాకు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో, ఆ యేసుక్రీస్తు నాకు అవసరం లేదన్న గర్వం నాలో ఉండేదండి. అటువంటి సమయంలో మరి నా తల్లిదండ్రులు కూడా నాకు అనేక సార్లు చెప్పారు, యేసు ప్రభు గొప్ప దేవుడు నాయన, ఆయన నమ్ముకో అని చెప్తే నా గర్వం నాకు అడ్డొచ్చిందండి. సునాలు నాకు యేసు ప్రభు నమ్ముకుంటానికి ఆటంకంగా వచ్చి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉండేవాడిని. అటువంటి సమయంలో రాజమండ్రి కోట్లింగాల పేటలో నివాసం చేస్తూ ఉండేవారు. అక్కడ చిన్న బడ్డీ కొట్టు పెట్టుకుని ఆ బడ్డీ కొట్టు దగ్గర నేను వ్యాపారం చేస్తూ కార్యపంటర పని చేస్తూ ఉండేవాడిని 2004. అటువంటి సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు చిన్న ఘర్షణ జరిగితే ముగ్గురు వ్యక్తులు వచ్చి నన్ను చాలా ఘోరంగా కొట్టారండి. తల మీద రాడ్డుతో కొట్టారండి, ఈ నొసల మీద సోడైతో కొట్టారు నన్ను. కొట్టినప్పుడు నేను మరి నా భార్య నా పిల్లలు చిన్నోళ్ళు మాట పిల్లలు కేకలేస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని ఆ టైంలో నన్ను ఎవ్వరు దగ్గరికి రాలేదండి. ఎందుకంటే కలరకాయలు సోడాయిలు విసిరేశారండి చాలా ఘోరంగా. విసిరినప్పుడు ఆ రక్తం అడుగుల్లో నేను ఉన్నప్పుడు చాలా రక్తం పోయింది. నా భార్య తన చీర చించి నాకు కట్టుకట్టింది, కట్టుకట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ ఒక మాట చెప్పారు, బాబు 26 పడ్డాయమ్మా, ఇదిగో నేను బతకడం కష్టం, రక్తం అంతా పోయింది అని డాక్టర్ గారు చెప్పారండి. అదొక్కటే నాకు తెలుసు. ఒక మంచం మీద వేసినప్పుడు ఆ రాత్రి అంతా నా పక్కన నేను మంచం మీద పండుకున్నప్పుడు రాత్రి అంతా ఆ పక్కన తెల్ల వస్త్రాలు వేసుకుని చాలా ఎత్తరుగున్నాడు ఆయన. నా తల మీద చేయి వేసి భయపడకు నా కుమారుడా అని తెల్లవారులు నా పక్కనే ఉన్నాడండి. తెల్ల నేను చూసేటప్పటికీ నా భార్య ఉంది నా పక్కన, తన జుట్టు అంతా సెదిరిపోయి చింపురు జుట్టుతో ఏడుస్తూ ఆ చీరిన రక్త మరకలతో మరి ఆ కళ్ళెంత లావాసిపోయి ఏడుస్తూ ఉందండి. ఆయనేరంటే నా భార్య కంగారు పడుతుంది, మధ్యాహ్నం సరిపోయిందా ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు నా భర్త అని కంగారు పడ్డది నా భార్య. నా తల్లిదండ్రులు తణుకు దగ్గర దువ్వ అనే ప్రాంతంలో ఉండేవారు. గొడవ ఎప్పుడైతే జరిగింది తెలుసుందో కంగారు కంగారు ఆ రాత్రి నా తల్లి వచ్చి మా ఇంటి దగ్గర పండుకుని తెల్లారి హాస్పిటల్కి వచ్చింది. వస్తుందో అత్తయ్య ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వట్లేదు అత్తయ్య అని నా భార్య ఏడుస్తున్నప్పుడు నా తల్లి వచ్చి నన్ను అడిగింది, ఏమైంది నాన్న ఏంటి ఎలా ఉంది నీకు అన్నప్పుడు, అవునమ్మ రాత్రంతా ఒక వ్యక్తి నా తలకాడ నిలబడి నా తల మీద చేయి వేసి భయపడకు నా కుమారుడా నీ ఇక్కడే ఉన్నాడమ్మా అని నా తల్లికి చెప్తున్నప్పుడు నా తల్లి వెంటనే అంది, రాత్రంతా నీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను రా బాబు, ఆ యేసు క్రీస్తు ప్రభువే నిన్ను కాపాడారా, ఆ యేసయ్యే నీ తల మీద చేసి ఆయన ఉన్నారు అన్నప్పుడు నేను ఆశ్చర్యపడ్డానండి. ఎందుకంటే అప్పటికే 41 మాల ఎర్రబట్టలు ధరించుకుని 4 వేస్తూ నేను ఆ దేవత ఆరాధన చేస్తూ ఉండేవాడిని. యేసు ప్రభు అంటే నాకు తెలియదండి, యేసు ప్రభు ప్రేమ నాకు తెలియదు, కఠినంగా మాట్లాడుతూ ఉండేవాడిని. అటువంటి పరిస్థితుల్లో ఆ మంచం మీద పడుండి ఆలోచించడం మొదలు పెట్టాను. నేను ఎప్పుడూ చర్చకెళ్ళలేదు, ఎప్పుడూ ఆయన సన్నిధికి వెళ్ళలేదు, కానీ నేను పూజించిన నేను ఆరాధించిన నేను మొక్కిన ఈ దేవతలు అన్నవారు ఎవ్వరికి నా పక్కకి రాలేదు అని ఆలోచించడం మొదలు పెట్టినప్పుడు అంతకు ముందుగా నాకు 4 వచ్చినాయి. ఆ 4 ఆ మంచం మీద ఉన్నప్పుడే ప్రభు నాకు జ్ఞాపకం చేస్తాడు ప్రియులారా. ఆ జ్ఞాపకం చేసినప్పుడు గ్రహించాను, గమనించాను, అవును కేవలం ప్రభు నా ప్రాణాన్ని కాపాడాడు, ఆయన నా మరణం నుండి జీవములోని నన్ను తీసుకొచ్చాడని గ్రహించాను. 2004 సంఘటన జరిగింది. ఎవరన్నా ఏలన చేస్తారేమో,
మంజరానికి వెళ్తే ఆ మాతంలో దిగిపోయాడు, ఆ కులంలో కలిసిపోయాడని తునికరిస్తారేమో అని 2007 వరకు కూడా ప్రభు గొప్పవాడని తెలుసు, ప్రభు మహిమ గలవాడని తెలుసు, కులము నేను చేస్తున్న భక్తి నాకు ఆటంకం అయ్యి 2007 వరకు కూడా నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటా ఉండేవాడిని. 2007లో ఒక సహోదరుడు నన్ను ప్రేమించి క్రైస్తవ చర్చ్ అంటే దేవుని సన్నిధిని తీసుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు వాక్యాన్ని నేను విన్నాను, దేవుడు వాక్యం విన్న తర్వాత నా జీవితాన్ని మార్చుకున్నాను. తాగుడు తాగుతుండవు నిస్తారంగా, కాయని గుటక సిగరెట్టు ఈ లోకంలో వ్యర్థమైనవన్నీ నేను చేస్తూ లోకానుసారంగా ఆనందించేవాడిని, లోకానుసారంగా జీవించేవాడిని. కట్టికి హృదయం అండి, నా భార్య ఏడుస్తున్నా కనీసం బియ్యానికి ఒక డబ్బులు తనకి మనసు వచ్చేది కాదు నాకు. నా తల్లిదండ్రులు మొత్తుకుంటున్నా కనీసం వాళ్ళకు ఒక 50 రూపాయలు కూడా చేతిలో పెట్టలేని పరిస్థితిలో ఉండేవాడిని ఒకప్పుడు. ఎప్పుడైతే యేసు ప్రభు సన్నిధికి వెళ్ళానో, యేసు క్రీస్తు నేను ఆ రక్షకుడిగా నేను చేర్చుకున్నాను, ప్రభు నా జీవితాన్ని మార్చాడండి, నా బతుకును మార్చాడు, నాకు నెమ్మదినిచ్చాడు, నా భార్య నా బిడ్డల్ని ప్రేమగా చూసుకుంటానికి అంత మాత్రమే కాదండి, ప్రేమగా నా తల్లిదండ్రులను చూసుకుంటాను కూడా ప్రభు గొప్ప కృపనిచ్చి నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో యేసు ప్రభు గొప్ప కార్యం చేశాడు, గొప్ప మేలు చేశాడు. మీ మధ్యకి టీవీ కార్యక్రమం ఇవ్వడానికి కూడా నాకు అదే భారం అండి. నాలంటూ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు లోకంలో, భార్యను ప్రేమించలేని భర్తలు, తల్లు తండ్రుల్ని ప్రేమించలేని కుమారులు ఎంతోమంది లోకంలో ఉన్నారు, ఎంతోమంది నశించిపోతున్నారు. అటువంటి వారికి సువార్త ప్రకటించాలన్న ఉద్దేశంతో మీ మధ్యకి రావటం జరుగుతుంది. నా మట్టుకు నేను కార్పెంటర్ వర్క్ చేసుకుంటూ దేవుని సేవ చేస్తున్నానండి. నా జీవితంలో వచ్చిన డబ్బులు కొంచెం ధనం పక్కకు పెట్టి ఈ సువార్తకి ప్రకటించడానికి ముందుకు వస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమంది ఈ కార్యక్రమం నా ప్రయాస నా భారాన్ని గమనించి కొంతమంది సహకరిస్తున్నారు. వారికి నా ఆసక్తిని బట్టి మా ప్రాంతంలో ఉన్నవారు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎంతో భారంతో కూడింది ఈ మాటలు. మీరు వినండి, యేసుక్రీస్తు ప్రభు మీ హృదయమని తలుపు దగ్గరుండి తడుతున్నాడు. ఆయన నీకు ఎన్ని సమస్యలున్నా, నీకు ఎన్ని ఇబ్బందులున్నా, నీకు ఎంత కుంగుదలున్నా ప్రభుని చేర్చుకో, నీ దుఃఖం సంతోషకరమైన నాట్యంగా మారుస్తాడు ఆయన. ఎందుకంటే ఆయనకు నువ్వు స్థానం ఇచ్చినప్పుడు, నీ హృదయంలో క్రీస్తుకు నువ్వు చోటు ఇచ్చినప్పుడు గొప్ప మహిమను నువ్వు చూస్తావు, గొప్ప అద్భుతాన్ని నువ్వు చూస్తావు. దానికి నేనే ఒక మాదిరి అండి, నేనే ఒక మాదిరి. పనికి మాలితితులు నేను జీవించినప్పుడు, పనికి మాలితితులు నేను పడి ఉన్నప్పుడు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. తప్పు పోని కుమారుడి వల్లే దారి తప్పి దారి తొలగి పాపములో లోకములో పడి ఉన్న నన్ను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. లోకాసువార్తలో మనం చూస్తాం, తప్పు పోని కుమారుడు తండ్రి మీద తిరుగుబాటు చేసి తండ్రి దగ్గర ఉన్న ధనమంతా ఆస్తంతా తీసుకుని దూరయాపారానికి పాడు చేసి పందులు పొట్టు తినటానికి కూడా సిద్ధపడతాడు. అటువంటి పనికిమాలు వాణండి నేను కూడా ఒకప్పుడు, కానీ పనికొచ్చే పాత్రగా ప్రభు నన్ను చేశాడు. యెహెజ్కేలు గ్రంథము 36:26 మనం చదువుతుంటే, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు నేను కలగజేసేదను, రాతి గుండి మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు నేను ఇచ్చేదను. హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు అండి. అవునండి, రాతి గుండె నాది, అది తీసివేసాడు ప్రభు, మాంసపు గుండె నాకు ఇచ్చాడండి. నూతన స్వభావం ఇచ్చాడు ఆయన, నూతన ఆశీర్వాదం నూతన అనుభవం నాకు ఇచ్చాడండి. ఎంత మురుకున్నా తెలుసా, ప్రభుని నమ్ముకోకముందండి పనికి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి వచ్చాను. నా భార్య ఆహారం పెట్టింది నాకు, ఒక చిన్న ఈసిల్ అంటేది ఆ రైస్ మీద నాకు కనపడ్డది. ఇది ఏంటి అని నా భార్యను అడిగాను. అడిగితే తను ఎటకారంగా తీసుకుని బుజ్జింక కాలు అంది. వెంటనే ఆ కంచం తీసి ముఖం మీద కొట్టి కంచం మొదలు పడేసి వెళ్ళిపోయినాడు పనికి. చాలా కోపిస్తూ ఉండేవాడి, చాలా మూర్ఖుడుగా ఉండేవాడినండి. అటువంటి రాతి గుండెని ప్రభు మార్చాడు. సహోదరి అనుకుంటున్నావా, నా భర్త తాగుడు తాగుతున్నాడు మారడు, నా భర్త జీవితం వింతే అనుకుంటున్నావేమో నువ్వు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. ఒకవేళ నీ ఇంటిలో నీ బిడ్డలు నీ మాట వెనుక నువ్వు కుంగిపోతున్నావేమో, ఎవరు మాకు సహాయం చేసేవారు లేరు అయ్యో అని నువ్వు కల బాధపడుతున్నావా, ప్రభు సన్నిధికి రా. ప్రభు సన్నిధికి వచ్చి నీ హృదయాన్ని ప్రభుకి ఇస్తే చాలండి. శుద్ధ జలము జల్లి నూతన పరిస్థితి 25 వచనంలో ఉంటుంది. నేను కూడా లోకానుసారంగా భర్తీ చేస్తూ ఉండేవాడిని, ఇంటిలోనికి ఇది మైలు పడిపోయింది అనుకుంటూ ఆ పశువు నీళ్ళు కలిపి జిమ్ముతా ఉండేవాడిని. ఆటల వల్ల ఏదో ఇల్లు శుద్ధు శుభ్రమైపోద్దాం అనుకునేవాడిని నేను.
కానీ అవి జిమ్మడు ప్రభు. శుద్ధ జలమని ఆయన రక్తము మన పైన కుమ్మరించి ఆయన రక్తముతో మనల్ని కడుగుతాడు, నూతన స్వభావము ప్రభు దయచేస్తాడండి. అంత గొప్ప దేవుడు, అంత మంచి దేవుడు యేసు ప్రభు. చాలామంది దేవుడు లేడని మూర్ఖంగా మాట్లాడుతూ ఉంటారు. చూడండి, కీర్తన 14 కీర్తన మొదటి వచనం మనం చదువుదాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తన హృదయములో అనుకుందురు. చూడండి, కొంతమంది ఆత్మీయంగా ఫలిస్తుంటే వాళ్ళని పాడు చేయకుని మంది వస్తారు, దేవుడే లేడు, మేము చేయట్లేదా భక్తి అంటూ ఉన్నవారిని కూడా పాడు చేస్తూ ఉంటారండి. వాళ్ళకు బుద్ధి ఉండదు. కొంచెం బుద్ధి కలిగి దేవుళ్ళకి నడుస్తుంటే వాళ్ళ వెనక్కలాగే స్వభావం బుద్ధిహీనుడికి ఉంటది. దేవుడే లేడని వాళ్ళు అనుకుంటూ అనేక మందిగా కలవరాన్ని అంటిస్తూ ఉంటారు. ఆలోచించాలి మనము, నిజమైన దేవుడు ఎవరు? అసలు మన జీవితానికి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్నిచ్చి నడిపించే ప్రభు ఎవరు? ఒక ఆలోచన కలిగి మనం జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప మేలు పొందుకుంటామండి. చూడండి, 14 కీర్తన 2 వచనం రాయబడి, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూసి నరులను పరిచయలను చేస్తున్నాడు. వివేకము అనగా ఒక ఆలోచన. మనం చేస్తున్న భక్తి యథార్థమైందా కాదా, లేదంటే మనం చేస్తున్నామంటే మనం ఎవరికి చేస్తున్నాం ఈ భక్తి? ఎవరిని మనం పూజిస్తున్నాం? ఎవరిని ఆరాధిస్తున్నాం? ఆయన ఆరాధించుకునే వాడు జీవము గలవాడేనా? మన మొర వినేవాడేనా? మన వర అంగీకరించేవాడా కాదా? అది మనము తెలుసుకోవాలి. తెలుసుకుని మనం ఆరాధించడానికి సిద్ధపడాలి. ఒక ఆలోచన ఉండాలి. ఆలోచించకుండా, ఏమి కొన్ని మాటలు కూడా వినకుండా, నా ఇష్టం ఏదైనా చేస్తాను, నాకు అన్నీ తెలుసు అన్నట్టుగా మనం ఉండకూడదు. ఒక ఆలోచన చేయండి, సృష్టిని గురించి, దేవుడు ఏర్పరిచిన విధానం బట్టి, దేవుడు కలగజేసిన విధానం బట్టి ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు నీ ఆత్మీయ నేత్రాలను తెరుస్తాడు. ఎందుకంటే అపవాది అనేక మందికి మనోనేత్రాలను మూసివేసి గుడ్డితనం కలగజేశాడు. సత్యాన్ని అసత్యంగా, అసత్యాన్ని సత్యంగా మార్చేశాడు. ప్రియులారా, వివేకము కలిగి దేవుణ్ణి వెతికేవారు ఎవరైనా ఉన్నారేమని ప్రభు ఆకాశముడని కనుదృష్టితో పరిచయం చేసి చూస్తున్నాడండి. ఎవరైతే స్తుతిస్తారో, ఆరాధిస్తారో, ప్రార్థిస్తారో ఆ మొర వినేవాడుగా ప్రభు ఉన్నాడు. అందుకే 23:3 ఉంటుంది, నాకు మొరపెట్టుము నీకు నేను ఉత్తరమిస్తానాడు అని. చూడండి, అంటే దేవుడికి మొరపెడితే ఆయన ఉత్తరమిస్తాడంట. ప్రభు సన్నిధిలో మనం మొరపెడితే ఆ వెంటనే వింటాడు, ఆయన విని ఒక ఉత్తరాన్ని మనకి ఇస్తాడండి. దాంట్లో గూఢమైన, నువ్వు గ్రహించలేని గూఢమైన గొప్ప సంగతులు నీకు నేను తెలియబడి ఉన్నాయి అంటే తెలియజేస్తాడు ఆయన. ఆ ఉత్తరంలో రాసి మనకి ఇస్తాడు. అంటే మనం మొరపెడుతున్నప్పుడు, ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మొర వినేవాడుగా ఉన్నాడు. ఒక కుటుంబం కోసం ఎక్కువగా నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ కుటుంబంలో ఉన్న ఆ సహోదరి కూర్చో, ఆ సహోదరి ఎవరో కాదు, నా తోడబుట్టిందే, ఆమె కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడి ఆమె ఏదో ఒక బలహీనతతో బాధపడుతున్నట్టుగా, ఆమె ఒక బాధతో ఉన్నట్టుగా దేవుడు నాకు చూపించాడు. సరే, నా సహోదరిని ఇంటికి నేను పిలిచి అడిగాను, నువ్వేదో బాధపడుతున్నావు, నీకేదో సమస్య ఉంది, అదేంటో చెప్పు అని అడిగితే ఆమె చెప్పింది, నాకు చాలా పెయిన్ వస్తుంది ఎక్కువగా, అదేంటో తెలియదు, కానీ ఒక వ్యక్తి తెల్లట వస్త్రాలు వేసుకుని ఆ రాత్రి పక్క నుండి నువ్వు హాస్పిటల్కి వెళ్ళు, నువ్వు చూపించుకో అన్న స్వరాన్ని నేను విన్నాను అని నా సహోదరి చెప్పింది. ఆమె యేసుక్రీస్తు నమ్ముకోలేదు, లోకంలోనే ఉంది, ఆమె దేవత ఆరాధన చేస్తుంది ఆమె, కానీ ఒక స్వరాన్ని నేను విన్నాను అని చెప్పింది. అప్పుడు నేను అంటేనే అన్నాను, సోదరి నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఒకసారి చూపించుకో అన్నప్పుడు, హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని చెకప్ చేయించుకుంటే ఆమె కడుపులో కంతు ఉందని డాక్టర్లు చెప్పారు, వెంటనే నువ్వు ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పి అన్నారు. అప్పుడు నాకు వచ్చి చెప్పినప్పుడు ప్రార్థన చేస్తాను అక్కడ, నువ్వు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు. వెంటనే ఆపరేషన్ చేయించుకుంది, ఆ కంతు కూడా తీసి అది చూపించారు కూడా. అది ఎందుకీ మాట చెప్తున్నానంటే, ఆ కుటుంబం నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నా సహోదరిని చేతిలో పెడుతున్నాను, ఆ కుటుంబంలో ఎటువంటి కలవరం తీసిరే ప్రభు అని అడుగుతున్నప్పుడు ఒక ఉత్తరం నాకు ఇచ్చాడు రాశాయన. ఏంటది? ఆమెకు ఒక బలహీనత ఉంది అని ఒక ఉత్తరాన్ని దాని మీద రాసి నాకు ఇచ్చాడు. ఆమెను అడిగినప్పుడు ఆ బలహీనతను నాకు తెలియజేసింది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏ అపాయం లేకుండా అది తీసివేసుకుని ఆపరేషన్ చేయించుకుంటే ప్రభు సహాయం చేస్తాడు. మనకున్న బాధ ఏంటో, మనకున్న కష్టం ఏంటో, మనకున్న ఇబ్బంది ఏంటో ఆయన తెలియజేస్తాడు. తెలియజేసి గొప్ప కృపనిచ్చి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మంచి గొప్ప స్వస్థతనిచ్చి నడిపిస్తాడు. నేను యేసు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు మొట్టమొదటి స్వస్థపరుస్తాడు, నెమ్మదినిస్తాడు, శాంతినిస్తాడు, అన్నిటితో పాటు నిత్య జీవాన్ని, నిత్య రాజ్యంలో మనల్ని నడిపిస్తాడండి. అలా నడిపించాలంటే దేవుడు మాట మనం వినాలి. ఆయన తలుపు దగ్గరుండి
తడుతున్నాడు. ఎవరైతే ఆయన స్వరాన్ని విని తలుపు తెరుస్తారో, ఆయన స్వరాన్ని విని తలుపు తెరుస్తారు, గొప్ప కళ్ళు గొప్ప మేలు ప్రభు చేస్తాడు. అబ్రహాము కూడా దేవుని వెతకాలి, దేవుడు స్వరాన్ని వినాలి అని ఆశపడి ఒక తపన, ఒక కోరిక, ఒక ఆశ కలిగి ఉన్నప్పుడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆయన వెంటనే తన ఇంటిని, తన దేశాన్ని, తన తండ్రిని విడిచిపెట్టి దేవుడికి లోబడి చూపించే ప్రాంతానికి వెళ్ళాడు. ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు, మేలుతో నింపబడ్డాడు. అది కారణం 13:2 మనం చదువుతున్నాడు. అబ్రహాము బహుధనవంతుడుగా మనం చూస్తాం, బంగారము వెండి అలాగనే బహుమంది పశువులు కలిగి ఆయన ధనవంతుడుగా ఉన్నాడని అక్కడ రాయబడింది. దేవుడికి లోబడ్డాడు, దేవుడు మాట విన్నాడు, ప్రభుకు లోబడి ప్రభు మాట విన్నాడు గనకే అబ్రహామును దేవుడు ఉన్నతమైన కృపలో ఉంచాడు. ప్రేమించే ప్రభు అనే కార్యక్రమం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరుడు, దేవుడు నీ పట్ల కూడా గొప్ప కారణి, యేసుక్రీస్తు ప్రభు నీ పట్ల కూడా గొప్ప అద్భుతాలు, గొప్ప మేళ్ళు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు ఆయన మాట వినేవాడుగా నువ్వు ఉంటే గొప్ప మేళ్ళు, గొప్ప దేవుళ్ళు, గొప్ప ఆశీర్వాదాలు ప్రభు నీకు ఇచ్చి నడిపిస్తాడండి. ఆయన ఉన్నతమైన దేవుడు, ఉన్నతమైన వాడు, సర్వోన్నతుడు. అందుకే ఆయన స్వరాన్ని విని ఎవరైతే తలుపు తెరుస్తారో అప్పుడు ఆయన లోపలికి వచ్చి మనతో ఆయన భోజనం చేస్తాడు. ఆయనతో మనం సదాకాలం కూడా భోజనం చేసేవారుగా ఉంచండి. యోహాను సువార్త 12:2 మనం చదువుదాం. మార్త ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనముకు కూర్చెను. చూడండి, లాజరు కోసం మనకు తెలుసు, ఆయన చనిపోయినప్పుడు తీసుకునెళ్ళి సమాధిలో ఆయన్ని సమాధిలో పెట్టేస్తారు. దగ్గర దగ్గర 4 దినాల సమాధిలో ఉండిపోతాడు. యేసు క్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చి లాజరు లెగమని కేకేసినప్పుడు లాజరు ఆక చుట్టబడిన పీత వస్త్రాలతో ఆ పైకి లేచినట్టుగా మనం చూస్తాం. యోహాను సువార్త 11:43-44 ఆ మాటలు మనం చూస్తాం. దేవాదేవుడు లాజరును లేపిన తర్వాత లాజరు యేసుక్రీస్తు ప్రభువారితో భోజనం చేస్తూ ఉంటాడు. మార్త చక్కగా అక్కడ అన్ని కూడా ఉపచారం అంటే అవన్నీ సిద్ధపరిచి ఆహారం అంతా సిద్ధపరుస్తుంది, మంచి పరిచర్య చేస్తుంది మార్త అక్కడ. అక్కడ మనం చూస్తే మరియా యేసు ప్రభు పాదాల దగ్గర పడి ఆయన పాదాల దగ్గర అత్తరు రాస్తూ కురులతో తుడుతున్నట్టుగా మనం చూస్తాం. చూడండి, దేవుడు సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు దేవుడు సన్నిధి సమృద్ధిగా ప్రభు మన పైన ఉంచుతాడు. ఎప్పుడైతే హృదయమున తలుపు తెరుస్తామో ఆయన మనలోనికి వస్తాడు, మనతో ఆయన ఉంటాడు. ఆయనతో మనం సదాకాలం భోజనం చేసే అనుభవం దేవుడు కలగజేసి నడిపించి మేలుతో నింపుతాడండి. ఎందుకంటే గనురాలని ఒక స్త్రీని కూడా మనం చూస్తాం. ఆ స్త్రీ దైవ సావకుడు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, అయ్యా మా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా మా ఇంట్లో మీరు భోజనం చేసి వెళ్ళాలి అని దైవజనుని ఆహ్వానిస్తుంది ఆ స్త్రీ. అంత మాత్రమే కాకుండా తన భర్తకి చెప్తాది, అయ్యా మన ఇంటికి వచ్చుచు పోతున్న ఈ దైవజనుడు భక్తి గలవాడు అని చెప్తుంది. 2:4-9 ఆ మాటలు మనం చూస్తాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. ఎప్పుడైతే నీ హృదయమైన తలుపు నువ్వు తెరుస్తావో ఆయన నీలోనికి వస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నడిపిస్తాడు. క్రీస్తుని రక్షకుడిగా చేర్చుకునే అనుభవం నీకు ఉండాలి. ప్రియ సహోదరి సహోదరుడు, నా సాక్ష్యం నీకు చెప్పాను, నేను దేవుడికి లోబడలేని స్థితిలో జీవించినప్పుడు ప్రభు యొక్క మహాకృపను బట్టి ఆయన యొక్క దర్శనాల ద్వారా నన్ను మార్చాడు. ఆయన దర్శనం ద్వారా నన్ను మార్చి మరణకరమైన పరిస్థితిలో నుండి నన్ను జీవంలోనికి తీసుకొచ్చాడు. ఆయన జీవాన్ని నేను చేర్చుకున్నాను కనుక అనేక మందికి ఈరోజు పంచుతున్నాను, వివరిస్తున్నాను. నాకు నేను ఏదో గొప్పగా మహిమపరచుకోవాలనో, లేదంటే అందరి ముందు పేరు తెచ్చుకోవాలనో ఈ కార్యక్రమాలు ఇవ్వట్లేదండి. కేవలం ఒకటే భారం అండి, ఆత్మను రక్షించాలని, నశించిపోతున్న వారికి దేవుని సువార్త ప్రకటించాలని మేము మధ్యకు వస్తున్నాం. దేవుడు అలాగనే గొప్ప కార్యలు, గొప్ప మేలు మా జీవితంలో చేస్తున్నాడు. వచ్చేది ప్రతి డిసెంబర్ నెల కొంతమందికి మేము మరి వస్త్రాలు లేని వాడికి వస్త్రాలు పెట్టడం, అలాగే అనేక కార్యక్రమాలు నా మట్టుకు నేను చేస్తున్నాను. మరి క్రిస్మస్ మీటింగులు ఎంతో ఒత్తిడి ఉంది. మరి నా బిడ్డలు అయితే అది బట్టలు కొంటావా మాకు అని అడుగుతున్నప్పుడు చాలా పని ఉందమ్మా, ముందు బట్టలు లేని వారికి వాళ్ళకి కొన్న సహాయం చేసిన తర్వాత అప్పుడు మనం కొనుక్కోవాలని నా బిడ్డలకు నేను చెప్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకంటే దేవుడు ప్రేమ మాలో ఉంది, ఆ ప్రేమను మీకు పంచడానికి మేము వస్తున్నాం. నువ్వు కూడా ఇష్టపడితే యేసు క్రీస్తు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకో, గొప్ప మేళ్ళు, గొప్ప కరణ నీ జీవితంలో ప్రభు చేస్తాడు. ప్రకటన గ్రంథం 3:20 మనం చదువుదాం. ఇదిగో నేను తలుపు యొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనను నా స్వరము విని
తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయదము. దేవునికి స్తోత్రం. ఎవరైనను ఆయన స్వరము విని, మొట్టమొదట ఆయన స్వరాన్ని మనం వినాలి. విని మన హృదయం అనే తలుపుని తెరవాలండి. ఆయన స్వరాన్ని వినగలిగే ఆసక్తి కలిగి విని ఎవరైతే హృదయమైన తలుపుని తెరుస్తారో అప్పుడు ఆయన మన హృదయంలోనికి వస్తాడు. నేను నా హృదయమైన తలుపుని తెరిచాను, నా హృదయంలోకి యేసుప్రభు వచ్చారు, నాలో ఉన్న వ్యసనాలన్నీ తీసివేసి నన్ను నూతన పరిచాడు, నూతన ఆరోగ్యం, నూతన బలం, నూతన శక్తి ఇచ్చాడు, ఒక మేలుకరంగా ఒక దీవునికరంగా ఉంచాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒకవేళ ఎటువంటి సమస్యల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, యేసుక్రీస్తు ప్రభువునందు హృదయాన్ని తెరవండి. మీ జీవితంలో కార్యాలు, మీ జీవితంలో మేలు మీరు పొందుకుంటాడు. ఆశీర్వదించి దీవించి మేలుతో మిమ్మల్ని నింపి ఆయన రాజ్య వారసులుగా మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. ప్రభు ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకున్నట్లయితే, ప్రభువా నీకు వందనాలయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన ప్రేమించే ప్రభు అనే కార్యక్రమం చూస్తున్న మా ప్రియులందరినీ చేతులకు అప్పచెప్తున్నాను తండ్రి. నాయన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. అవునయ్యా, నా జీవితంలో చేస్తున్న కార్యాలు చెప్పడానికి కూడా సహాయం చేస్తావు. అవును ప్రభు, ఒకప్పుడు నా హృదయం రాతి గుండుగా ఉండేది. రాతి గుండుగా నా గుండు ఉన్నప్పుడు మా శుభ గుండుగా మార్చావు. హృదయం అనే తలుపు నేను తెరిసాను ప్రభు, నా జీవితంలో కార్యం చేస్తావు. ఇంకా ఎవరిది కార్యక్రమం చూస్తూ హృదయమైన తలుపు తెరవకుండా, నీకు చోటు ఇవ్వకుండా, నిన్ను దూషిస్తూ, నిన్ను యాలం చేస్తూ, అవన్నీ ప్రేమను పొందుకోకుండా జీవిస్తున్నారు వారిపైన నీ కృప చూపించి నువ్వు గొప్ప దేవుడు అని తెలుసుకోవడానికి సహాయం చేయండి. నిన్ను మేలు చేసే దేవుడు, నీ మేలు ప్రతి ఒక్కరి పట్ల ఉంచి నీతో సదాకాలము భోజనం చేసే అనుభవంలోనికి ప్రతి బిడ్డని తీసుకురామని, మహిమా ఘనతా ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు కృపయు, యేసుక్రీస్తు ఆదరణ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆశీర్వాదం ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డకి సదాకాలం తోడయ్యండి, నడిపించును కాక. ఆమేన్. ప్రభు మీ పట్ల మేలు చేసి నడిపించును కాక. వాక్య సందేశం ద్వారా మీరు బలపడ్డారని మేము నమ్ముచున్నాము. మీ ప్రార్థనా ఆసక్తుల కొరకు మమ్మల్ని సంప్రదించగలరు. మా అడ్రస్: బ్రదర్ ఎన్ నతానియల్ గారు, డోర్ నెంబర్ 13-11-1/2, కోట్లింగాలపేట, రాజమండ్రి. మా ఫోన్ నంబర్స్: 9247-81-4920, మరి ఒక ఫోన్ నంబర్ 9866-37-4920.